హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో సో గైస్ మీరు నా తమిళని చూసి ఈ వీడియో ఓపెన్ చేసినట్లయితే ఈ వీడియో మీకోసం అనమాట సో గైస్ ఈరోజు ఈ వీడియోలో ఇదే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అట్రాక్టివ్ తమ్ళిల్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో అది కూడా మొబైల్స్లోనే మీ స్మార్ట్ ఫోన్లోనే ఈజీగా మీరు ఈ తమిళస్ డిజైన్ చేసుకోవచ్చు సో ఇలాంటి అట్రాక్టివ్ తమిళస్ డిజైన్ చేసుకొని మీ వీడియోస్కి చాలా వ్యూస్ తెచ్చుకోవచ్చు అనమాట సో గైస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడైతే తమిళిల్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ పైన క్లిక్ చేయండి సో నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అండ్ గైస్ లెట్ స్టార్ట్ ది వీడియో సో గైస్ యూట్యూబ్లో మనకు ఎక్కువ మ్యూస్ రావడానికి మన తమిళ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన తమిళ అనేది చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేసుకోవాలి సో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మన తమిళిళ్ళ చూడగానే వాళ్ళకి క్లిక్ చేయాలనిపించే విధంగా మనం డిజైన్ చేసుకోవాలి అండ్ మన వీడియోలో ఉండే కంటెంట్ అండ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మొత్తం ఒక తమ్ కనిపించే విధంగా మనం దాన్ని డిజైన్ చేసుకోవాలి అండ్ మోర్ ఓవర్ మన తమ్నెల్ అనేది హెచ్డి క్వాలిటీలో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ వీడియోలో నేను మీకు సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్ చెప్పబోతున్నాను హెచ్డీ తమ్నెల్స్ ఎలా డిజైన్ చేసుకుంటామో అది కూడా మన స్మార్ట్ ఫోన్లోనే సో ముందుగా మనం పిక్సాట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి సో ఇది మనకు ప్లే స్టోర్లో అండ్ యాప్ స్టోర్లో రెండులో అవైలబుల్ ఉందన్నమాట సో అక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో వన్స్ ఒకసారి పిక్సాట్ యాప్ డౌన్లోడ్ అని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఓపెన్ చేసుకోవాలి సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా దీనిపైన ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి సో క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది అనమాట సో కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ కలర్ బ్యాక్గ్రౌండ్స్ అని ఉంటుంది అనమాట ఇందులో నుంచి నేను ర్యాండమ్గా ఫస్ట్ ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూల్స్ అని ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్రాప్ అని ఆప్షన్ ఉంటుంది దీంట్లోకి వెళ్ళాలి పైన వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్కి స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకు లాస్ట్లో కూడా యూట్యూబ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని పైన అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేసుకోవాలి ఆఫ్టర్ దాట్ దీంట్లోకి మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి సో సైడ్కి ఇలా స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ యాడ్ ఫోటో అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైనే క్లిక్ చేసుకోవాలి సో క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ గ్యాలరీ ఓపెన్ అవుతుంది సో ఇందులో నుంచి నేను ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేసుకుంటున్నాను క్లిక్ చేసేసుకొని దీని సైజ్ అనేది ఎలా ఎన్లర్ట్ చేసుకుంటున్నాను సో ఇమేజ్ని నేను గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను సో సింపుల్గా ఫస్ట్ మనం క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో సర్చ్లో మనం కొట్టాలన్నమాట కామిక్ బ్యాక్గ్రౌండ్స్ అని కొట్టేసేయాలి కొట్టేస్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ సో ఇందులో నుంచి నేను ఇక్కడ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని ఇందులో నుంచి మనకి ఏదైతే ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఇమేజ్ అనుకుందాం సో ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఇక్కడ సేవ్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది సో సేవ్ చేసుకోవచ్చు సో సేమ్ ప్రాసెస్ అనమాట ఆండ్రాయిడ్లో కానీ ఐఫోన్లో కానీ సేమ్ అదే ప్రొసీజర్ ఉంటుంది సో ఆఫ్టర్ ఇమేజ్ ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నేను యాడ్ ఫోటో పైన క్లిక్ చేసుకుంటున్నాను క్లిక్ చేసుకొని ఇక్కడ నేను నా ఇమేజ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేసుకుంటున్నాను సో ఇది నేను బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకున్నాను ఆన్లైన్లో రిమూవ్ చేసుకొని ఇక్కడ అప్లై చేసుకున్నాను సో ఇక్కడ మనకి లో కూడా ఆప్షన్ ఉంటుందన్నమాట బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఆప్షన్ కాకపోతే అది ప్రీమియం కి మాత్రమే పడతా అనమాట సో ఇక్కడ నేను ప్రీమియం అకౌంట్ యూజ్ చేయట్లేదు కాబట్టి డైరెక్ట్ నేను ఆన్లైన్లో అది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకున్నాను సో రిమూవ్ చేసేసుకొని ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్లో అడ్జస్ట్లోకి వెళ్ళి మనకు కావాలి అనుకుంటే మన అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రైట్నెస్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవడం కానీ కాంట్రాస్ట్ కానీ క్లారిటీ సో ఇక్కడ సాచురేషన్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను అండ్ షాడోస్ కొద్దిగా రిమూవ్ చేసేసుకుంటున్నాను అండ్ హైలైట్స్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనకి మన అడ్జస్ట్మెంట్స్ ఉన్నట్లయితే అలా అడ్జస్ట్మెంట్స్ చేసేసుకోవాలి చేసేసుకొని ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసుకోవాలి అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే బార్డర్ అన్న ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ బై డిఫాల్ట్ ఒక బా బార్డర్ అనేది యాడ్ అవుతుంది సో ఇక్కడ అమౌంట్ అనేది మనం ఇంక్రీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను సమ్వేర్ అరౌండ్ ఫైవ్ అలా అండ్ బార్డర్ కలర్ వచ్చేసి సేమ్ వైట్ అలాగే పెట్టేసుకున్నాను అండ్ క్లిక్ అప్లై సో అప్పుడు మనకు చూడడానికి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు నేను మీకు ఇమేజ్లో నుంచి బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తాను సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకు సర్చ్ బార్లోకి వెళ్ళి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ బీజీ అని క్లిక్ చేసుకోవాలి సో క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఒక వెబ్సైట్ లింక్ వస్తుంది అది ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే ఫోటో లైబ్రరీ సెలెక్ట్ చేసుకున్నాను ఆండ్రాయిడ్లో మనకు గ్యాలరీ అనే ఆప్షన్ వస్తుంది సో అక్కడ నుంచి మనకి ఏదైతే ఇమేజ్ని బ్లాగ్ అని రిమూవ్ చేసుకోవాలో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూస్ పైన క్లిక్ చేసుకోవాలి సో సో కొద్దిసేపు తర్వాత మనకు అది అప్లోడ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట సో ఇలా అవుట్ అవుట్పుట్ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కదా దీనిపైనే క్లిక్ చేసేసుకున్నట్లయితే అది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట ఆఫ్టర్ దాట్ ఇక్కడ మనకు టెక్స్ట్ అని ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం ఏదైతే టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నామో అది మనం టైప్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను హౌ టు క్రియేట్ అండ్ టైప్ చేసుకున్నాను టైప్ చేసుకుని ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసుకుంటున్నాను సో ఇక్కడ నేను ఫాంట్ వచ్చేసి ఇక్కడ నేను చేంజ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి ఇందులో నుంచి ఒక ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇందులో నుంచి వెళ్ళి నేను ఇక్కడ ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను చూస్ చేసేసుకున్న తర్వాత నేను సైజ్ అనేది నేను ఇలా తగ్గించుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను హౌ టు క్రియేట్ అని యూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసుకుంటున్నాను అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మళ్ళీ సైడ్కి మనం స్క్రోల్ చేసుకున్నట్లయితే యాడ్ అని ఉంటుంది ఇందులోకి వెళ్ళి ఇక్కడ నేను యూట్యూబ్ తామునే ఐకాన్ ఏదైతే ఉందో ఐకాన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ పైన క్లిక్ చేసుకుంటున్నాను క్లిక్ చేసుకొని దీన్ని నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను ప్లేస్ చేసుకొని కొద్దిగా సైజ్ అనేది ఇలా సెట్ చేసుకుంటున్నాను సెట్ చేసుకొని ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసుకుంటాను సో ఐకాన్ కూడా నేను గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను సో అది కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట ఇక్కడ మనకు సర్చ్లోకి వెళ్ళి యూట్యూబ్ ఐకాన్ అని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ వస్తాయి అనమాట ఇందులో నుంచి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ విజిట్ ఆన్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం అనమాట అందులో నుంచి నేను ఈ ఐకాన్ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని కిందికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ డౌన్లోడ్ చేసి అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకోవాలి సో క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లిక్ ఆల్ఫాబెట్స్ ఇన్ ఆర్డర్ అండ్ డౌన్లోడ్ పేఎంజ్ అని వస్తుంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకు ఆర్డర్ వైజ్ ఇవి చూస్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇక్కడ డబ్ల్యూ అండ్ డి ఎస్ అనమాట ఇలా సెలెక్ట్ చేసేసుకున్నట్లయితే మనకి ఇది ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది అనమాట ఇక్కడ దాని తర్వాత కింద మళ్ళీ మనకు టెక్స్ట్ ఇవ్వాలి దానికంటే ముందు మనకు ఒక బార్డర్ యాడ్ చేసుకోవాలి సో దానికోసం ఇక్కడ స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ డ్రాన్ ఆప్షన్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ నేను కలర్ చూస్ చేసుకుంటున్నాను సో కలర్ వచ్చేసి ఇక్కడ నేను రెడ్ కలర్ని చూస్ చేసుకున్నాను చూస్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ అయిన టిక్ చేసేసుకున్నాను టిక్ చేసుకొని సైడ్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ షేప్ అని ఆప్షన్ ఉంటుంది ఇందులో నుంచి వెళ్ళి ఇక్కడ ఈ రౌండర్ రౌండర్ స్క్వేర్ ఉంది కదా స్క్వేర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్ట్రో కాకుండా ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ అయిన టిక్ చేసుకున్నాను టిక్ చేసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసుకొని దీన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను చేసుకొని అప్లై పైన క్లిక్ చేసుకుంటున్నాను అప్లై చేసేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నేను టెక్స్ట్ తీసుకుంటున్నాను టెక్స్ట్ తీసుకొని ఇక్కడ నేను తమ్నల్ అని టైప్ చేసుకుంటున్నాను తమ్నల్స్ అని టైప్ చేసుకున్నాను టైప్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ పైన టిక్ చేసుకుంటున్నాను టిక్ చేసేసుకొని ఇక్కడ నేను ఫార్మాట్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఈ ఏఏ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను అప్పుడు అప్పుడు మన క్యాపిటల్స్లోకి వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత కలర్ వచ్చేసి ఇక్కడ నేను వైట్ పెట్టేసుకున్నాను పెట్టేసుకొని దీని సైజ్ అనేది ఇలా తగ్గించుకున్నాను తగ్గించుకొని తీసుకొచ్చి నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసుకుంటున్నాను అండ్ కింద మనకు మళ్ళీ టెక్స్ట్ వస్తుంది అనమాట టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ని టైప్ చేసుకుంటున్నాను ఇన్ మొబైల్ అని టైప్ చేసుకున్నాను ఇక్కడ టిక్ మార్క్ అని టిక్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ మనకు ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫ్రంట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో రెండు ఫ్రంట్ లెటర్స్ వచ్చేసి లోకి వచ్చేసాయి అండ్ ఇక్కడ నేను కలర్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను కలర్ వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసుకుంటున్నాను అండ్ నేను దీని సైజ్ అనేది ఇలా తగ్గించుకుంటున్నాను తగ్గించుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను ఓకే ప్లేస్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ స్ట్రోక్ అనేది యాడ్ అవుతుంది సో ఇక్కడ నేను దీనికి వైట్ స్ట్రోక్ ఇస్తున్నాను కొద్దిగా ఇలా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసుకుంటున్నాను అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ కింద మనకి సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా సేవ్ పైన క్లిక్ చేసుకోవాలి అండ్ మళ్ళీ సేవ్ పైన క్లిక్ చేసుకోవాలి సో అది మనకు సేవ్ అయిపోతుంది అనమాట ఒకసారి సేవ్ ఏదైతే సేవ్ అయిందో అది మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సో ఇలా సేవ్ అయిపోయింది అనమాట సో విధంగా మనం మొబైల్లో మనకు యూట్యూబ్ తమిళస్ అనేటివి డిజైన్ చేసుకుంటాం అనమాట సో ఇలాంటి అట్రాక్టివ్ తమిళస్ డిజైన్ చేసుకుని మీ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉందన్నమాట అండ్ గాస్ట్ అలాగే ఫోటోషాప్లో తమిళస్ ఎలా డిజైన్ చేసుకోవాలో దానికి ఒక సెపరేట్ వీడియో చేశాను ఆ వీడియో లింక్ ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ నుంచి మీరు చూడొచ్చు అండ్ ఫోటోషాప్ మొబైల్స్లో కాకుండా ఆన్లైన్లో కూడా మనం తమిళిల్స్ డిజైన్ చేసుకోవచ్చు సో ఆ వీడియో కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ నుంచి మీరు చూడొచ్చు అండ్ గైస్ అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి సో నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే రిస్టెంట్ ఎవరి ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అండ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్